నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామంలో శనివారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు అధికారులు. అప్పారెడ్డిగూడ గ్రామ ఉప సర్పంచ్ సీతారాముల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఎమ్మెల్యేకు సర్పంచ్ జేగర్ నరసింహులు ఘనంగా పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం మాదిరిగా అన్ని ఆన్లైన్ ద్వారా కాకుండా ప్రజల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, సర్పంచ్ పాండురంగారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అప్పారెడ్డిగూడ వీళ్ళపల్లి ముద్దుల బిడ్డ మన వీళ్ళపల్లి శంకరన్న ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకరన్న గారికి స్వాగతం, మరియు చేగూరు టీఎస్ఎస్ చైర్మన్ అశోకన్న గారికి స్వాగతం పలుకుతున్నాము, మరియు స్థానిక ఎంపీడీసీ గారు లతా శ్రీశైలం గారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. మరి స్వాగతం, సుస్వాగతం. ఇక బాధ్యతలు స్వీకరించి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొని ఈ ఊరి డెవలప్మెంట్ కోసం ఒకనొక టైంలో కట్టుబడి ఉన్న వ్యక్తి అతను. అతనికి ఈ ఊరి బాగోగులు అనేవి మొత్తం తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు కూడా రాజకీయాలు మేము పెట్టించుకోలేదు. రెండో విషయం ఏంటంటే, మన ఊరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికటి నుంచి ఎవరికి కూడా సాధ్యం కాదు. మంచిగా ఇంకా ఎదగాలని మన గ్రామ పంచాయతీ తరఫు నుంచి, మన ప్రతి ఒక్క తరఫు నుంచి అమ్మలకా తరఫున పరిస్థితి ఏర్పడ్డది. చేసినాం కూడా దాన్ని, సక్సెస్ అయినాము. నీళ్ళ ప్రాబ్లం అయితే 99% పూర్తయింది, 1% మాత్రమే ఆడాడ అడపదడప ఉంటుంది. రెండో విషయము, మన దిగత సీసీ రోడ్లు కూడా వేసినాం కాబట్టి కొన్ని వేసినాము, కొన్ని ఉన్నాయి, ఇంకా రీసీసీ రోడ్లు వేయాల్సింది. మా ఊరిని మాత్రము ప్రత్యేకంగా నీ సొంత ఎమ్మెల్యే చుట్టూ ప్రతీక్షలు చేస్తారో వాళ్ళకే ఒకటి రెండు పథకాలు అందించారు అనుకుంటా నేను. కానీ ఇవాళ ప్రజల చూసిన బట్టి, ప్రజలు వేసిన ఓట్లతో ఎమ్మెల్యేలై ప్రభుత్వాలు ఏలి అధికారం అనుభవించి ఇవాళ సాక్షిగా, అనుమన్న సాక్షిగా మీ అందరిని ఊసిన పెట్టుకున్నామంటే ధైర్యంగా మీ సమస్యలు పట్టించుకోవాలి, మీ సమస్యలు తీర్చాలి. కాబట్టి తప్పకుండా అధికారులు చెప్పినట్టుగా మీరు దరఖాస్తులు పెట్టండి. తప్పకుండా ఎవరికి అవసరం ఉంటే, ఇల్లు అవసరం ఉంటే ఇల్లులైనా మీరందరు కూర్చొని దరఖాస్తులు పెట్టిన వాళ్ళు పెట్టిరు. కానీ మీరందరు కూర్చొని ఈ గ్రామానికి ఏ సమస్యలు ఉన్నాయో అన్ని తెల్ల పేపర్ మీద పెట్టండి. గతంలో కూడా నాకు తెల్ల పేపర్ మీద పెట్టిన సమస్యలు అన్ని కూడా మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామానికి కావాల్సిన ఏ ఒక్కరు ఇల్లు లేకుండా మిగిలిపోవద్దు, ఏ ఒక్కరు రేషన్ షాప్ లేకుండా మిగిలిపోవద్దు, ఏ ఒక్కరు పెన్షన్ కాకుండా మిగిలిపోవద్దు. కాబట్టి మీరందరు కూర్చోండి, ఈ మనిషికి పెన్షన్ ఇద్దాం. సర్పంచ్ గారు ఇంకొక బాధ్యత తీసుకోవాలి. మరి డబుల్ రోడ్ వస్తే కొంత స్థలంలో మనం అందరం గ్రామ పెద్దలు ప్రేతం ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని వాగ్దానాలు, ఒకటి రెండు ఇండ్లు మాత్రమే చాలా డిస్టర్బెన్స్ అయితే మిగతా ఇండ్లు కొద్ది కొద్దిగానే పోతాయి కాబట్టి దానికి పెద్ద సమస్య లేదు. పనులు కానీ గవర్నమెంట్ పనులు కానీ అన్న చేసేటి, ఎందుకంటే ఊరు బిడ్డ కాబట్టి, మన అందరి అన్న కాబట్టి ఖచ్చితంగా చేసే బాధ్యత అతనికి ఉండదు కాబట్టి చేయాలని కోరుకుంటూ ఈ ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎప్పుడు వచ్చినా కానీ అన్నిటికీ మీటింగ్ లోకి వచ్చినా, అన్నిటికీ వచ్చినా, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సర్పంచ్తో పాటు నేను కూడా అన్నిటికీ ఉండి చేపించినా. ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు మన మంచి కాబట్టి మనకు అన్ని చేశాడని కూడా అనుకుంటున్నా. మన మంచి మన ఊరి ఎమ్మెల్యే ప్రజాపాలన కార్యక్రమం చేసిన ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మండల, మన ఊరి, మన అందరి ముద్దుబిడ్డ, మన అందరి
ఆత్మ అందరి గడువు గడైన మహిళలు ఇప్పటిదాకా కూడా నిజంగా కూడా ఇప్పుడు ఏదైతే శ్వాస కూడా వాళ్ళు కనీసం తల్లిగారింటికి పోవాలన్నా లేకుంటే ఇక్కడ దూర ప్రాంతాలకు పోవాలన్నా ఏదున్నా కానీ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో బస్సు బస్సు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు 500కి సిలిండర్ తేవడం జరిగింది. అదేవిధంగా ఉప్పుకు పప్పుకు ఇట్లే మన ఖర్చులకు ఇంటి దాకా ఇంటి ఖర్చులకు ప్రతి దాన్ని భగవారి పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉండే అట్లాంటిది వాళ్ళతో వాళ్ళ గురించి కూడా ప్రతి నెల 2,500 రూపాయలు మహారాష్ట్ర స్కీమ్ కింద వాళ్ళకి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పేదవాడు నిజంగా ఈవేళ 10-15,000 రూపాయలు జీతం ఉంది కాబట్టి వాళ్ళకు అంటే వాస్తవం కూడా ఎలక్షన్ కన్నా ముందు మాట్లాడడం కాదు, ఎలక్షన్ కన్నా ముందు మాట్లాడాలి అదే మాట, తర్వాత కూడా అదే మాట. నిజంగా కూడా ఎవరికి మనసు నొప్పించుకోకుండా ఖచ్చితంగా ప్రజల మనిషి శంకరన్న ఖచ్చితంగా, ఎందుకంటే 10-20 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎవరు కూడా హాని చేయలే. నిజాం కూడా ఎవరైనా కానీ మంచి చేసినట్టు మంచి చేయడం అది 100%. శివశంకరన్న ఏం చెప్తున్నాడంటే ప్రజాపాలన వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఎవరు కూడా ఆఫీసర్ల చుట్టూ కానీ అధికారుల చుట్టూ సాక్షాత్తు ఎమ్మెల్యే గారే వచ్చారు పథకాన్ని స్టార్ట్ చేయండి కాబట్టి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని పథకాలు ప్రతి ఒక్కరికి 6 స్కీములు కూడా అందరికీ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి జయగణేశ్వర సర్పంచ్ గారికి, అదేవిధంగా మన శాసనసభ సభ్యులు శాంతా నిజాబాబు నుంచి వచ్చేసిన ముఖ్య అతిథులుగా మనకు విలపల్లి శంకరన్న గారికి ఈరోజు ఘన స్వాగతం పలికాం. మనము అస్మితంగా ఉండాలన్న ఈ పర్మనెంట్ గా ఈ బస్సు మళ్ళీ పోయి మేము డిబల గడికి పోయి మేము ధర్నా చేయవలసిన అవసరం లేకుండా కూడా ఒక చిన్న అవకాశం ఇచ్చినందుకు నాకు ఈ పెద్దలకు అందరికి ధన్యవాదాలు తెలియజేయాలి. ముగిస్తున్నాను. అసెంబ్లీలో నిలబెట్టినంటే అది మీ యొక్క గొప్పతనం, మీ యొక్క నిర్మలమైన హృదయంతో. నేను కష్టజీవిని కాబట్టి శ్రమకుండగా ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే అవకాశం దశ దిశ మాత్రం. మీరు ఎంతో మందిని సర్పంచులను చేసిర్రు, ఎమ్మెల్యేలను చేసేసారు, ముఖ్యమంత్రులను చేసిర్రు. మీ యొక్క కన్న తల్లి లాంటి మీ హృదయంతోనే ఇలా ఎంతో మంది దశ దిశ మారుతుంది. రెడ్డి గారు వాళ్ళ రాజకీయాలు చాలా చక్కటి రాజకీయాలు, చక్కటి కుటుంబాలు, వాళ్ళ యొక్క నీతి నిజాయితీ నన్ను అడుగు లేపించింది. రాజకీయాలలో ఎలా మెలగాలి, ఎలా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఇకుండా నడుచుకోవాల్సిందే కాబట్టి ఇలా అవకాశం ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకుడే ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలి కాబట్టి మనం అందరం పనిచేస్తా ఉన్నాం. ఇవాళ నిజమే చెప్పింది కాబట్టి తప్పకుండా ఆ సర్పంచ్ కూడా మన ఊరు సర్పంచ్, మన కుటుంబ బిడ్డనే, మన బిడ్డనే కాబట్టి చిన్న చిన్న రాజకీయ విభేదాలు ఉంటాయి, మంచి ఎదగడానికి సాహసిస్తుంటే కొందరు మధ్యలో మన మనస్పర్ధలు ఏర్పడతాయి, వాటిని శాశ్వతంగా చూడొద్దు, అవి తాత్కాలికంగానే మనం చూడాలి కాబట్టి ఒక అవకాశం ఇచ్చినాం. తనకు తోచింది చేసిండు, రేపు భవిష్యత్తులో చేసేది కూడా చెప్తున్నాడు కాబట్టి తను చెప్పకనే చెప్పిండు, నేను కాదు ఇంకొకరికి అవకాశం ఇస్తా, మీరు అభివృద్ధి చేయాలని కూడా చెప్పిండు, చెప్పకనే చెప్పిండు కాబట్టి రేపు రాబోయే కాలంలో ఒక ఎమ్మెల్యేగా వారు చెప్పినట్టు మా అమ్మలు కూర్చున్నట్టుగా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నేను కూడా ఆశ పెట్టినా తప్పకుండా మీ ఆశ తీర్చడానికి మీ అవసరాలు తీర్చడానికే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇలా ఇచ్చిన మాట, సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ఈ అభయస్త కార్యక్రమం. మీకేదైతే అభయస్తం ఎన్నికల ముందు ఇచ్చినమో మాట, 6 గ్యారంటీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేషన్ కార్డులు లేక, ఇండ్లు లేక, పెన్షన్లు లేక, సర్పంచ్ అన్నట్టు ఉద్యోగాలు లేక, తాత్కాలిక ఇండస్ట్రీలలో కూడా ఉద్యోగాల అవసరాలు లేక ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ప్రజలు పడతా